हेलो स्टूडेंट्स वीडियो लेक्चर लो मनम फॉर्म फोर नॉन लीनियर पीडीई लो फॉर्म फोर नी एला सॉल्व चेयालने डिस्कस चेद्दाम ऑलरेडी फॉर्म वन फॉर्म टू फॉर्म थ्री वीडियोस उन्नाय चूडकुंटे ओकसारी नेनु कार्ड्स लो वेल्तां चूडंडि फॉर्म वन फॉर्म फोर वच्ची मनकु चाला ईजी अन्नी फॉर्म्स लोकी फस्ट फॉर्म फोर्थ फॉर्म ई फोर्थ फॉर्म नी एमंटारंटे क्लैराइड्स फॉर्म अंटारु फॉर्म थ्री नी वेरियबल सेपरेबल फॉर्म अंटारु మీరు ఫోర్త్ ఫామ్ అని ఐడెంటిఫై చేయగలిగితే లేదా గివన్ పీడీఈని నాన్ లీనియర్ పీడీఈని ఫామ్ ఫోర్కి కానీ రెడ్యూస్ చేయగలిగితే ఒకే ఒక లైన్లో సొల్యూషన్ వస్తుంది. ఈ ఫామ్ ఫోర్ ఎలా ఉంటుందంటే జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఫంక్షన్ ఆఫ్ పిక్యూ. అంటే నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నాను ఇవన్నీ. సో జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ రూట్ పిక్యూ, జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ సమ్ అదర్ ఫంక్షన్ ఫంక్షన్ ఆఫ్ పిక్యూ, అలా ఉంటే అది ఫామ్ ఫోర్ క్లైరైడ్స్ ఫామ్ అంటాం. చాలా ఈజీ ఇది. సింపుల్గా ఈ సొల్యూషన్ కోసం ఏం చేయాలంటే టు గెట్ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ఫామ్ ఫోర్ క్లైరైడ్స్ ఈక్వేషన్ సింప్లీ రీప్లేస్ పి బై ఏ క్యూ బై బి. పి ప్లేస్లో ఏ రాయండి, క్యూ ప్లేస్లో బి రాయండి. బట్ వన్ థింగ్, అది క్లైరాయిడ్స్ ఫామ్ ఫోర్ అయితేనే. ఫామ్ ఫోర్ ఎలా ఉంటుంది, పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఫంక్షన్ ఆఫ్ పిక్యూ, అలా ఉందా ఏంటి సొల్యూషన్, ఎలా వస్తుంది, పి ప్లేస్లో ఏ రాయాలి, క్యూ ప్లేస్లో బి రాయాలి, అంతే అయిపోయింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కమింగ్ టు ప్రాబ్లమ్ వన్, సో ఇది జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై మైనస్ టూ రూట్ పిక్యూ అని ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ ఫామ్లో ఉంది. కాబట్టి సొల్యూషన్ ఫర్ వన్ ఈజ్ నథింగ్, సింప్లీ రైట్ P equal to A, Q equal to B. డైరెక్ట్ గా క్లైరైడ్స్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే జెడ్ ఈక్వల్ టు పి ప్లస్ ఏ రాస్తున్నాం, ఏఎక్స్ ప్లస్ బివై మైనస్ టూ రూట్ ఏబి, అంతే అయిపోయింది. పి ప్లస్ లో ఏ, క్యూ ప్లస్ లో బి రాస్తే చాలు, డైరెక్ట్ గా ఉంది. కమింగ్ టు సెకండ్ సమ్ సొల్యూషన్ కి వచ్చామంటే ఇది క్లైరైడ్స్ ఫామ్ లో లేదు, బట్ క్లైరాక్స్ ఫామ్ లో ఉండేటట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ మైనస్ పిఎక్స్ క్యూ అయ్యి ఉంది, ఫంక్షన్ ఆఫ్ పిక్యూ ఉంది. దానికి మనం ఏం చేయాలంటే, సో గివన్ పిడిఈ వచ్చి ఇలా ఉంది, పి ప్లస్ క్యూ ఇంటూ జెడ్ మైనస్ పిఎక్స్ మైనస్ క్యూఐ ఈక్వల్ టు వన్. ఈ పి ప్లస్ క్యూని ఇట్ సైడ్ పంపిస్తాం, ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఇట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. సో జెడ్ మైనస్ పిఎక్స్ మైనస్ క్యూఐ ఈక్వల్ టు వన్ బై పి ప్లస్ క్యూ. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మైనస్ పిఎక్స్ మైనస్ క్యూఐ కూడా ఎట్ సైడ్ పంపిస్తున్నాం. మైనస్ పిఎక్స్ మైనస్ క్యూఐ ఎట్ సైడ్ వెళ్తే మైనస్ పిఎక్స్ ఎట్ సైడ్ వెళ్తే ప్లస్ పిఎక్స్, మైనస్ క్యూఐ ఎట్ సైడ్ వెళ్తే ప్లస్ క్యూఐ. సో ఏమొస్తుంది మీకు, జెడ్ ఈక్వల్ టు మైనస్ పిఎక్స్ ఎట్ సైడ్ వచ్చింది ప్లస్ పిఎక్స్, తర్వాత మైనస్ క్యూఐ ఎట్ సైడ్ వచ్చింది ప్లస్ క్యూఐ. ఆల్రెడీ ఏముంది అక్కడ, వన్ బై పి ప్లస్ క్యూ ఉంది. సో విచ్ ఈస్ క్లైరాయిడ్స్ ఈక్వేషన్, క్లైరాయిడ్స్ ఈక్వేషన్ ఫామ్ ఇది. అంటే ఇలా వచ్చింది మనకు, ఇలా వచ్చింది అంటే జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ వన్ బై పి ప్లస్ క్యూ, పిఎక్స్ ప్లస్ క్యూవై ఫంక్షన్ ఆఫ్ పిక్యూ. ఇలా ఉంటే టు గెట్ కంప్లీట్ సొల్యూషన్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిఏ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్యూబి. సో వి విల్ గెట్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ టు పి ప్లస్ ఏ రాసాం, ఏఎక్స్ క్యూ ప్లస్ లో బి బివై ప్లస్ వన్ బై ఏ ప్లస్ బి. ప్రాబ్లం అయిపోయింది సెకండ్ ప్రాబ్లం. కమింగ్ టు థర్డ్ వన్, థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినారు చూడండి, ప్రాబ్లం నెంబర్ త్రీ. ప్రాబ్లం నెంబర్ త్రీ ఏంటంటే పిక్యూ జెడ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ఇంటూ క్యూఎక్స్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ పివై ప్లస్ క్యూ స్క్వేర్. సో మీకు చూస్తుంటే అది క్లైరాయిడ్స్ ఫామ్ అనిపించట్లేదు, బట్ కొద్దిగా సింప్లిఫై చేస్తే క్లైరాయిడ్స్ ఫామ్ లోకి వస్తుంది, ఇంపార్టెంట్ సమ్ ఇదైతే. సో ఇక్కడ మీకు జెడ్ ఈక్వల్ టు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ పి క్యూని ఇట్ సైడ్ పంపిస్తే పి క్యాన్సిల్ అయిపోతుంది. సో పితో మల్టిప్లై చేస్తే పిఎక్స్ రావాలి, క్యూవై రావాలి, అంటే ఇక్కడ ఎక్స్ మాత్రం ఉండాలి అందుకని క్యూని కామన్ తీస్తున్నాం. ఇక్కడ క్యూవై రావాలి అందుకని పిని కామన్ తీయస్తున్నాం. ఇక్కడ క్యూని కామన్ తీస్తే కామన్ తీయడం అంటే క్యూతో డివైడ్ చేయడం ప్రతి టర్మ్ అని, పి స్క్వేర్ క్యూ అంటే దీన్ని క్యూతో డివైడ్ చేస్తే ఎక్స్ మాత్రం ఉంటుంది, ఇక్కడ కూడా క్యూతో డివైడ్ చేయండి, పి స్క్వేర్ బై క్యూ వస్తుంది. ఇక్కడికి వచ్చామంటే పిని కామన్ తీయండి, క్యూ స్క్వేర్ పి, పిని కామన్ తీస్తే ఇక్కడ వై ఉంటుంది, బై పి రాయాలి. పిని కామన్ తీయడం అంటే ప్రతి టర్మ్ పితో డివైడ్ చేయడం, పితో డివైడ్ చేయడం, ఓకేనా. సో ఇప్పుడు ఈ పిక్యూ జెడ్ కదా, ఇది పిక్యూ జెడ్ కదా, ఈ పిక్యూని ఇట్ సైడ్ పంపిస్తున్నాం. పిక్యూని ఇట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే జెడ్ ఈక్వల్ టు
జెడ్ ఈక్వల్ టు పిక్యూ ఇట్ సైడ్ వచ్చింది అనుకోండి, పిక్యూ తో డివైడ్ అవుతుంది, పిక్యూ డివైడ్ అయితే పి స్క్వైర్ క్యూ బై పిక్యూ, పిక్యూ తో డివైడ్ చేయండి ఇంటూ ఎక్స్ ప్లస్ పి స్క్వైర్ బై క్యూ, అలానే ఇది కూడా పిక్యూ తో డివైడ్ చేయండి, క్యూ స్క్వైర్ పి బై పిక్యూ. సో ఈ టర్మ్, ఈ టర్మ్ అట్టే రాయండి, వై ప్లస్ క్యూ స్క్వైర్ బై పి అలానే రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకేముందో చూడండి, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూ క్యూ క్యాన్సిల్ ఒక పి ఉంటుంది, పి ఇంటూ ఎక్స్ ప్లస్ పి స్క్వైర్ బై క్యూ, ఇక్కడ పిపి క్యాన్సిల్ ఒక క్యూ ఉంటుంది, క్యూ ఇంటూ వై ప్లస్ క్యూ బై పి, క్యూ స్క్వైర్ బై పి. ఓకేనా, ఇప్పుడు దీన్ని పితో మల్టిప్లై చేయండి, దీన్ని క్యూతో మల్టిప్లై చేయండి, ఏమొస్తుందో చూడండి. పితో మల్టిప్లై చేస్తే పిఎక్స్ వస్తుందా, దీన్ని క్యూతో మల్టిప్లై చేస్తే క్యూవై వస్తుందా, రెండు ఒకసారి రాస్తున్నా క్లారైడ్స్ ఫామ్ కోసం. ఇప్పుడు పితో దీన్ని మల్టిప్లై చేస్తే పి ఇంటూ పి స్క్వేర్ పి క్యూబ్ బై క్యూ. సో ఇక్కడ క్యూతో దీన్ని మల్టిప్లై చేస్తే క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ క్యూ క్యూబ్ బై పి. సో నౌ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్లారైడ్స్ ఫామ్, క్లారైడ్స్ ఫామ్ లోకి వచ్చేసింది. జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఫంక్షన్ ఆఫ్ పి క్యూ ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు, పి ప్లేస్ లో ఏ క్యూ ప్లేస్ లో బి రాస్తే జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పి ఏ అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్యూ బి. సో జనరల్ సొల్యూషన్ జెడ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఏ క్యూ బై బి ప్లస్ బి క్యూ బై ఏ, పి ప్లేస్ లో ఏ క్యూ ప్లేస్ లో బి. అర్థమైందా, ఇలా ఈజీగా క్లైరాయిడ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని పిడిఈని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫామ్ 4 అండ్ ఫామ్ 1 ఆర్ వెరీ ఈజీ. ఓకే, జస్ట్ ఆ ఫామ్ ఎలా ఉందో గుర్తుపెట్టుకుంటే చాలు.